విచిత్రాలు చేయడం ఆ హీరో హాబీ తాను చేసే ప్రతి మూడు సినిమాల్లో రెండు కొత్తగా ఉండేలా చూసుకుంటాడు సినిమా ఫ్లాప్ అయినా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాడు అయితే ఈ హీరో అప్పుడెప్పుడు అనౌన్స్ చేసిన మైథలాజికల్ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినా ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు ఇంతకీ ఆ ప్రాజెక్టు లేనట్టా టాలీవుడ్ హంగ్ రాణా నటించిన లేటెస్ట్ మూవీ విరాటపర్వం జూన్ పదిహేడున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాల్చత్త కథ కొత్తగా ఉన్నా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోయింది దీంతో ఆలోచనలో పడిన రాణా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయాలి అనే విషయంలో టెన్షన్ పడుతున్నాడట హిరణ్య కశ్యపాని తెరపైకి తెస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నాడట రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ హిరణ్య కశ్యప అనే మైథలాజికల్ మూవీని స్టార్ట్ చేశాడు రాణా లీడ్ రోల్లో ఈ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశారు అమెరికాలో రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అనుకుంటోన్న టైంలో కరోనా ఎంట్రీ ఇచ్చి ప్రాజెక్టు మొత్తాన్ని హోల్ లో పడేసింది దీంతో ప్లాన్ మార్చిన గుణశేఖర్ వెంటనే శాకుంతలం సినిమాని స్టార్ట్ చేశాడు ప్రెసెంట్ ఆ ప్రాజెక్టు ఫినిష్ అవ్వడంతో రాణా హిరణ్య కశ్యప మళ్లీ పట్టాలెక్కుతుందా అనే పాయింట్ ని రేస్ చేస్తున్నారు నెటిజన్స్ టాలీవుడ్ లో ఇప్పుడు చిన్న సినిమాలకు కాలం చెల్లింది లార్జర్ దెన్ మూవీస్ కి బాగా కలిసొస్తుంది కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ పుష్ప సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటి టైంలో రాణా హిరణ్య కశ్యపాన్ని సెట్స్పైకి తీసుకెళ్తే తన కెరీర్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టడానికి పాండమిక్ కారణం కాదని సురేష్ బాబు అని వార్తలు వినిపిస్తున్నాయి గుణశేఖర్ సిద్ధం చేసిన స్క్రిప్ట్లో సురేష్ బాబు మార్పులు చెప్పడంతో ఈ సినిమాకి బ్రేక్ పడిందనేది ఇన్ సైడ్ టాక్ మరి ఇప్పటికైనా సురేష్ బాబు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా రాణా ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తాడా అనేది చూడాలి